మాట్లాడే, నువ్వు గట్టిగా మాట్లాడే, ఇది బిల్లు పాస్ కావాలి అన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ నేను తెచ్చిన తెలంగాణ, నేను తెచ్చిన తెలంగాణ, మా తల్లిని మోసం చేసినవు రా బాబు. ఏమన్నాడు, అమ్మా నాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకే పదవి వద్దు, ఒక అర్జును ముఖ్యమంత్రి చేస్తా, ఏ దినం తెలంగాణ ఇస్తో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటా అంటే పాపం సోనియా గాంధీ అన్నది, అయ్యో వీడు మంచి వ్యక్తే కనిపిస్తున్నాడు, నా కాళ్ళు కడగడం ఏంది, నెత్తి మీద పోసుకోవడం ఏంది. అసలు సంగతి ఇప్పుడు తెలుస్తుంది ఆమె కూడా, అసలు ఇంత మోసగాని నేను చూడలే. నేను నాడు అడిగిన, ఎప్పుడు ఆయన ఏది కేంద్రంలో మంత్రి, నేను ఎంపీ, ఓ నాడు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చేసింది తెలంగాణ అయిపోయింది 15 రోజులల్లా. తెల్లారి పేపర్లు చూసిన ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుందంటే నాకు తెలియకుండా ఎట్టు వస్తుంది రా భాయ్. సోనియా గాంధీ తోటి, రోజు జైపాల్ రెడ్డి తోటి, అహ్మద్ పటేల్ తోటి నేను టచ్ లో ఉంటా. ఇడు అబద్ధం చెప్పిండని ఆ రోజు సాయంత్రం నన్ను భోజనానికి పిలిచిండు. హనుమంతన భోజనానికి అంటే పోయినా ఫస్ట్ ఇదే అడిగిన, కేసీఆర్ నిజం చెప్పురా పోయి, నువ్వు నా ఇంబడి పనిచేసినావు, వైస్ ప్రెసిడెంట్ గా చేసినావు, ఏడికెళ్ళి వస్తుంది రా భాయ్ తెలంగాణ అంటే, అన్నా నువ్వు చాలా అమాయకుడివి అన్నాడు. అది నీ అమ్మ ఈడే బ్రో, నన్ను ఈడు అమాయకుడు అంటుండే ఏం సంగతి అని. నిజం ఏం సంగతి రా భాయ్ నన్ను అమాయకుడు అంటున్నావు అంటే, అన్నా జనానికి రోజు ఎక్కిస్తేనే మన ఎంబడి ఉంటాడు, మనం ఏం చెప్పకుండా ఎన్నుకుంటాడట. ఓమ్మో ఇంత ముదురు కేసు నేను ఎప్పుడు చూడలేదు. ఇక ఇప్పుడు అదే పని పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా మాకు మా మిత్రులు ఒక గొర్రెను తీసుకొని ఇచ్చిండు, ఈ గొర్రెలను పట్టేసిండు, చేపలని పడుతున్నాడు, బర్రెలను పడుతున్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు. మొదల ఎలక్షన్ ఏంటి తెలుసా, సెంటిమెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలన్నారు. ఆనాడు ఏం మాట్లాడినా మిత్రమా ఆంధ్రాల గురించి, తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో, ఒక్క ఎకరం కూడా ఇడవా, ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ ఏ ఆంధ్రోడ్ భూమి కబ్జా చేసినా ఒక్క ఎకరం కూడా ఇడవనా, ఒక ఇంచు ఇడవని అన్నావు. ఇవాళ నీకేమైందిరా బాబు, తెలుగు మహాసభలు జరిగితే సినిమా యాక్టర్లను విలుస్తావు, మా గద్దర్ను విలువవు, విమలక్కను విలువవు, అందర్శ్రీని విలువవు, ఏమనుకుంటున్నావు రా బాబు. నీ అయ్యా జాగిరా, మా డబ్బుతో ఈనాడు తెలుగు మహాసభలు కాదు అది, ఈనాడు కించపరిచినావు. ఏదైనా రామారావు గారు ఒక సినిమా యాక్టర్ గా ఆయన పార్టీ పెట్టి ఈనాడు తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు ప్రజల గురించి యావత్ భారత్ ప్రపంచంలో చెప్పిన వ్యక్తిని ఆయనను విలువాడు. చంద్రబాబు వెళ్తే పెండిలాగా అరుస్తాడు, అదేవిధంగా గవర్నర్ ఇంట్లో గుసగుస పెట్టుకుంటారు, కానీ ఇంటికి మాత్రం విలువడు. ఇది తెలుగు మహాసభలు అరా బాబు. ప్రపంచ దేశాల్లో వచ్చిన 16,000 మంది వచ్చిందట, ఎవడొచ్చిండ్రా బాబు. మా అపోజిషన్ విలువరా, మా జైపాల్ రెడ్డిని విలువరా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని విలువరా, జానారెడ్డిని, నీ అయ్యా జాగిరారా బాబు. కేసీఆర్ నువ్వు నియంతగా చేస్తున్నావు, మేము చాలా ప్రభుత్వాలు చూసినాం, నీలాంటి ప్రభుత్వం 5 రోజులు సభ పెడతావు, పెట్టు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడన్నా అడిగినావురా బాబు, ఎందుకు వస్తున్నాను, ఎప్పుడన్నా విశ్లేషణ చేసినావా, ఇంటికో ఉద్యోగం అన్నావు ఇచ్చినావా, అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినావురా బాబు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నవే ఎవనప్ప సమ్మునా బాబు 5 రోజులు ఆ సభ. ఇది కేవలం ఒక పండితులు కూడా ఇట్లా తయారైంది. ఈయన శ్రీకృష్ణ దేవరాయలు అంట, నీ అమ్మ నువ్వెక్కడ దేవరాయలు, పండితులు అప్పుడు ఇట్లా భజన చేస్తున్నావు రా. ఒకప్పుడు పండితులను చూస్తే నాకు గౌరవం ఉండే, ఎప్పటి నుంచి అయితే చిన్నజీఆర్ స్వామి దగ్గరికి అయిందో ఎవరి మాట ఇట్టలేదు. చిన్నజీఆర్ స్వామి యాదగిరి గుట్ట ఆయనదే, అన్ని గుట్టలు ఆయనే. ఏదైనా పంతులు అనేటోళ్ళు లెక్కతో ఉండాలి, రాజులను ముఖ్యమంత్రి పొగడండి, ఇదే పొగుడు శ్రీకృష్ణ దేవుల, ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడరా బాబు. నీ కుటుంబం తెచ్చిన తెలంగాణ ఎప్పుడన్నా ఉన్నాడా, కేటీఆర్ ఉద్యమంలో ఉన్నాడా చెప్పు, మీరు చెప్పండి. విద్యార్థులు ఉన్నారు, పిల్లలు చచ్చిపోయిండ్రు, ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా నిన్న మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిండు, ఏం పోగొడతలే ఆయన కూడా, ఆయన లైట్లు చూసిండు, పటాకలు చూసిండు, జనం చూసి అబ్బా ఐసా సభా మై బీన్ అయితే కాదు అది అసలు దేకో తుమ్ జిద్దిన ఆయే ఉసి దీని చాలు వంక మోతోగా కిసాన్ మంగే ప్రెసిడెంట్ సాహబ్ జరా దేకో నీచే హమారా గవర్నర్ తో బేకార్ గవర్నర్ హే ఉన్నే కుచ్ కామ్ నహీ కర్తా రోజ్ భజన్ మండలే
గవర్నర్ కు మా పాప మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజులకు రిప్రజెంటేషన్ దిగుతాపై ఇచ్చి ఒక ఫోటో దిగుతాడు. మనం భోగనాడు డస్ట్బిన్ లో పడేస్తాడు. ఎందుకురా బాబు నువ్వు ఏమనుకుంటున్నావు? రైతులు ఎందుకు చచ్చినప్పుడు విశ్లేషణ చేసావా? అంతేందుకు? మీ జిల్లా నాయకుడు పేరు లక్ష్మారెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్. వా, నిన్నటి దాంట్లో మనుషులు చచ్చింది చూసినా, కానీ అలా శవాలకు కూడా లక్ష్యం లేదా సచిన శవాలకు. ఉస్మానియా హాస్పిటల్లో మార్చురిలో పెడితే పందికొక్కులు ముక్కు తినేసినాయి, చెవులు తినేసినాయి. ఇక ఇది గవర్నర్ లక్ష్మారెడ్డి గారి ఈ సంగతి. ఏమిటి నువ్వు చేసిన కనకార్యం చెప్పండి. ప్రజల్లో మార్పు ఎందుకు వస్తుందంటే ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే. 2 బెడ్రూమ్ ఏమైంది, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, 3 ఎకరాలు ఏమైంది, ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందులో పాలమూరు జనం తక్కువలు కాదు, తెలిసినట్టే ఉంటారు, తెలియనట్టు డ్రామా చేస్తారు. ఇప్పుడు అంటే గతంలో 5 సీట్లు గెలిచినాము, ఒక ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వచ్చే ఎన్నికల్లో 14 సీట్లు గెలిచేటట్టుంది. మా మల్లు రవి మొదలు పెట్టిండు, ఇది శురువైంది. వచ్చే ఎన్నికల్లో అందరూ వస్తున్నారు. ఇప్పుడు చూడు, ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలని ఫోన్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు చెప్పినా, 6 నెలల ముందు చెప్పినా, రేవంత్ నువ్వు ఎన్ని రోజులు కొట్లాడినా వేస్ట్ రాబాయ్, అమరావతి వెళ్ళిపోయాడు మీ లారీ పోయి చెప్పినా ఏం రేవంత్ అమరావతి వెళ్ళిపోయిండు, రాయగడరా, కొట్లాడదాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తాం. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో జట్కా ఇస్తే జట్కా అడ్డర్సుడు, ఆ జట్కా తోటి నరేంద్ర మోడీ పరేషాన్ అయి మేరకు ఖత్రా జాన్కా పాకిస్తాన్ వాళ్ళ మేరకు మన్మోహన్ సింగ్ కర్ సక్తా క్యా, హిందుస్థాన్ కా ఏక ఐసా ప్రధానమంత్రి హే, కోయి భీ తాక్ నహీ హే, వైసా ఆద్మీ పాకిస్తాన్ సే సమ్జౌతా కర్కే గుజరాత్ ఎలక్షన్ జీతేగి. క్యా బాత్ కర్తా భాయ్ నరేంద్ర మోడీ జీ, ఆప్ అప్నా ప్రైమ్ మినిస్టర్ కా పోస్ట్ కా నీచే బతా దియే. అమిత్ షా బోల్తా 150 సీట్ హమ్ జీతేంగే. అరే 100 బార్ నహీ హువా రే భయ్యా, 16 సీట్ మే 100-200 సే హార్ గయే హమ్. అగర 16 సీట్ ఆతే తే తేరా దుకాన్ బంద్, హమారా దుకాన్ శురూ. తో మై బోల్నే కా మతలబ్ హై ముసల్మాన్ భాయ్యో, యే ఫిర్కా పరస్ పార్టీ ఇస్ దేశ్ మే ఆగ్ లగానే కా కామ్ కర్ రహే హై. హమారా రాహుల్ జీ క్యా బోలా భయ్యా, జిస్ దిన్ ఉన్నా ప్రెసిడెంట్ కా ఓట్ లియా, ఆప్ జలాతే రహో మై బుజాతే రహూంగా, ఆప్ జలాతే రహో హమ్ బుజానే కా, ఆప్ గుస్సే మే బాత్ కర్తే రహో హమ్ ప్రేమ్ సే బాత్ కరే. క్యా తరీకా హై దేఖ, హమారే మే బీజేపీ మే కిరా ఊపర్ సే బోల్ రే, అభి బీజేపీ కా సర్కార్ ఆ జాయేంగా, సుబహ ఉఠేగి కేటీఆర్ కే సాథ ఫిరేస్ వాలా లాతా రే సర్కార్, హమ్ లాతే హై సర్కార్, లానే కా దమ్ హై ఇధర్ బైఠే సవాలో మే. దేఖే అవామ్ మే కితనా ఖుష్ హై, అబ్ తో అభి పేపర్ వాలే జరా సమ్జో, పరివర్తన్ ఆ గయా, పరివర్తన్ ఆ గయా, చేంజ్ ఆ రహా, యే చేంజ్ కు సమజ్ కర్ తుమ్ భీ లిఖనే కా జరా బంద్ కరో, హమారా భీ లిఖో ఉస్కా భీ లిఖో. అరే హమారా 2 అక్షర్ లిఖతే ఉస్కే బాద్ ఛోడ్ దేతే, యే క్యా తరీకా హై భాయ్. ఏక్ జమానే మే ఐసా థా మీడియా వాస్తవ్ లిఖతా థా, ఆజ్ మీడియా క్యూ డర్ రహీ, ఇస్కా బాప్ కా జాగీర్ హై, ఇది ప్రజాస్వామ్య దేశమా, లేకుంటే డిక్టేటర్ రాజుల రాజ్యమా, ఎవరు నడిపిస్తుండ్రా బాబు? బీసీలకు రిజర్వేషన్ అంటావు, ఇవాళ మేము 54% ఉన్నాం, ఎంత రావాలి మాకు? 9 మంది మంత్రులు కావాలి, 4 ఇచ్చినావు, నీ సామాజిక వర్గం 4, మీరు ఉన్నారు ఎంత రాబాయ్? 1% కూడా లేరు. నువ్వు నీ కొడుకు అదే విధంగా నీ అల్లుడు ఇంకో ఆయన ఉన్నాడు, ఇంకో నాకు ఏం పేరు ఆయన పేరు కృష్ణారావా, 4 మీ అయ్యా జాగి రాబాయ్, మీరు ఏం పని చేసినారు మంత్రులు అవుతారా బాబు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కేసీఆర్, ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మా తల్లి ఇచ్చిన సోనియా గాంధీకి మనం ఆనాడు చేసిన మనం తొందరపడో లేకుండా ప్రజల దగ్గర సరిగ్గా చెప్పలేకనో మనం వెనుకబడిపోయినాము. ఇవాళ ప్రజాగర్జన మొదలైంది. ముఖ్యంగా మల్లు రవి ఈ ప్రాంతంలో జడ్చర్లటువంటి ప్రాంతంలో మంచి సభ పెట్టాడు, నేను ఎప్పుడు అనుకోలే, ఎందుకంటే మా నాన్న కూడా ఈడనే ఉట్టిండు.